సాంప్రదాయ మత్స్యకారులు రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితే వారి అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. శ్రీ లికి ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 4వ వార్డులోని చేపల పడపాడు మత్స్యకారులతో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. చేపల నిల్వకు చేతుల గిడ్డంగులు నిర్మిస్తామని రవాణాకు అవసరమైన వ్యాన్లు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్థానిక 4వ వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు మాట్లాడుతూ చేపల ఉప్పాడ పరిసర 14 గ్రామాల మత్స్యకారులకు రాయితీపై వలలు బోట్లు వేట పరికరాలు ఇవ్వాలని వడ్డీ రహిత రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సహాయాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లికి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి మాధవి, మాజీ సర్పంచ్ డి లక్ష్మి, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దాన్ని మత్స్య సంపద తీసుకెళ్ళడానికి ఒక రేట్లు అవుతుందని పది రేట్లు అని ఆ సొసైటీ గవర్నమెంట్ సంస్థ ద్వారా ఏమన్నా ఇవ్వగలిగితే తర్వాత హోటల్ ఎవరన్నా వెహికల్స్ మీద వ్యాపారం చేసుకున్నాం అంటే వెహికల్స్ కానీ మీరు అనేది మార్కెట్ అనేది ఫిష్ మార్కెట్ అనేది ఈ పరిసర ప్రాంతంలో సుమారు 14 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ మత్స్యకార గ్రామాలన్నింటికి ఒక మార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడే మనం ఫిష్ కూడా అమ్మేటట్టు ఒక కార్యక్రమం చేపడితే చాలా బాగుంటుందని మీరు ఎలా తెలియజేస్తాం సార్. అలాగే ఇక్కడ ఐస్ కూడా దొరకదు సార్. ఐస్ తెచ్చుకోవాలంటే అనంతపురం కానీ అక్కడ వైజాగ్ నుంచి కానీ తెచ్చుకోవాలి. మరి అందరం ఇక్కడికైతే సొసైటీ ప్రతి గ్రామంలో సొసైటీలో ఇటువంటి లబ్ధిగా నేను కానీ చేపడుతుంది. మరి నాబార్డ్ నుండి కానీ మీ శ్రీలింగ సంస్థ ద్వారా కానీ మేమైతే ఒక సంఘంగా ఏర్పడి సంఘం నుండి ఏవచ్చినా అందరూ సమానంగా వాళ్ళకే సంఘంలో ప్రెసిడెంట్ పెట్టి ఈ సంస్థలో అభిమానం తప్పనిసరిగా వ్యాపారం ముందుకు వెళ్ళడం కోసం అలాగే మీరు ఏమైనా ఇవ్వగలిగితే ఫైబర్ కప్పలు కానీ ఫైబర్ బోట్లు కానీ అవి కూడా ఇస్తే తీసుకోవడానికి అయితే చాలామంది ఉన్నారు సార్. ఎందుకంటే ఫైనాన్షియల్గా అనుకున్న వాళ్ళు ఉంటే ఈ ద్వారా సంతారం ఇస్తే ఫైబర్ బోట్లు పెద్ద బోట్లు కాకపోయినా సుమారు 2 లక్షలు 3 లక్షలు దిగాలి.